మాకు ఎక్కువ ఇవ్వాస ముందు నాన్నగారు పెద్ద అని ఎలాగిచ్చారో వల్ల కాని పడవలు కాని ఇంజిన్లు కాని ఆ సంక్షేక పథకాలు ఎలాగిచ్చారో ఆ రూపంకిస్తే చాలు ఎందుకంటే మాకు బడ్జెట్ తీసిరావాలా ఇవ్వాలనేం కాదు ఇదివరకు మా రవిచంద్ర గారు అన్ని అమలు చేశారు ఇంటి ఊరుకు తప్పకుండా నాలుగు మీటర్ల రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు ఆ ఘనత మా రవిచంద్ర గారిదే ఈ ప్రతి గ్రామానికి తిరిగి తిరిగి ప్రతి ఊర్లో మన ఊర్లో మన సమస్య ఇది మన మత్స్యకారులు మన బంధు అంటే వాళ్ళు అని ఇంటి ఊరు ఊరు తిరిగి నాలుగు మీటర్లు రోడ్డు వేశారు ఎక్కడ వేయలేదు అలాంటి సిమెంట్ రోడ్లు అలాగేసిన మా రైసాంద్ర గారికి ఇప్పటికీ మేము అభినందనలు తెలుస్తున్నాం ఎప్పుడు రోడ్డు మీద నేసినా ఆయనే గుర్తొస్తారు అది కాకుండా మాకు ఇది వరకు మాకు ఎలా జరుగుతుందో మా మత్స్యకారుల వరకు అలాగే తీయాలన్నారు సార్ ఇప్పుడు ఒక ఇష్యం చెప్పారు సార్ అందరినే జైలు పంపిస్తున్నారు జైలు వచ్చిన వాళ్ళు జైలు పంపించకుండా ఎక్కడ పోతారు సార్ వాళ్ళు జైలు జైలు అనుభవం తెలిసిన వాళ్ళు అందుకే జైలు పంపిస్తున్నారు సార్ అది మనం చూసి చూడట్లు పోయి మనం ఓపి పట్టాలి ఓపి పట్టినంత వరకే మనకి ఇంకొకటి సార్ మీకు ఎనబై మూడులో తాతకారు సొందన చూశాను అదే సొందన మీకు లభిస్తుంది సార్ ఇప్పుడు ధన్యవాదాలు సార్ నూట డెబ్బై సీట్లు గెలుచుకోవాలి ఏ ట్రైల్ బాబు గారు అంత ఒప్పిగ మొహమాటం నాకు లేదు స్వామి ముందులే చెప్పేస్తున్నా కొంచంతా మాది అమ్మ పోలికలే నాదంతా అమ్మ పోలికలు అమ్మయో తాతయ్య పోలికలు నా లైన అట్టి వచ్చిందిలే ఆ బాబు అంత ఓపిక మొహం మాట నాకు లేదని నీకు చెప్తున్నా మీరు ఓపిక అంటున్నారు కదా బాబుగారు నాతో అన్నారు పాదయాత్ర ప్రారంభించే ముందల రోజు నువ్వు బయటకు వెళ్తావు కేసు పెట్టించుకుని వస్తున్నావు ఇదేం గోలని అని ఇదే అన్నారు పోరాడితే కేసు పెడుతున్నారన్నా నన్నేం చేయమంటారు తప్పదు ఇది ఇంకా పోరాడుతూనే ఉంటా నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడతా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి అని చెప్పా శ్రీకాళుల డీఎస్పీ గారు వచ్చి ఊకే సతాయిస్తుండే చెప్పినా నీకు ఇరవై తెల్లకాయతలు ఇస్తా నా సంతకంతు ఇస్తా పెట్టుకోరబ్బా కేసులు నన్ను సతాయించదని చెప్పిన ఊకే వచ్చి వెనకాల నుంచి షర్ట్ లాగుతాడు స్టూల్ లాగుతాడు మైక్ లాగుతాడు చిరాగ్ వచ్చింది ఏ రోజైతే అది నేను చెప్పాను అప్పటి నుంచి కేసు పెడతాం మానేసారి పాదయాత్ర ప్రారంభమైన దాదాపు ఒక నాలుగో ఐదు కేసులు పెట్టినట్టున్నారు నాకు కూడా లెక్కపోయింది రేపు నామినేషన్ వేసే ముందర ముందర ఎక్కడెక్కడ ఏం కేసులు తెప్పించుకోవాలి అదో పెద్ద సమస్య గాని అన మీరు అన్నట్టు తప్పనిసరిగా గతంలో ఎట్లయితే మత్స్యకారులు ఆదుకున్నామో ఆ సంక్షేమ కార్యక్రమాలని మనం తీసుకొద్దాం గతంలో యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ యాభై సంవత్సరాలకి ఇచ్చాం ఆ విధానం మళ్ళీ తీసుకొస్తాం దాంట్లో డౌట్ గతంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే మీకు వర్తించినా ఆ సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ అక్కడతో ఆగం అది చెప్పదలు బాబు గారు పదే పదే ఏమంటారంటే పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలి మనం జగన్ ఆలోచన ఏంటంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఫ్యాక్షనిస్ట్ ఎలా ఆలోచిస్తాడంటే ఆయన ఊరు గాని ఆయన ప్రాంతంలో అభివృద్ధి జరగకూడదు ఎవరు చదువుకోకూడదు ఎవరు పైకి రాకూడదు అది ఎందుకంటారు వీళ్ళకి స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రం వస్తే వీళ్ళు మనం చెప్పింది ఎన్నరు కదా అంటారు అది ఫ్యాక్షన్ ఆలోచన అందుకే చూడండి ఊర్లో రోడ్లు లేడైనా కరెంట్ సరిగ్గా ఎవడు పరిశ్రమలు తీసుకురాడు పిల్లలు పై చదువు చదువుకి ఫీ రింబర్స్మెంట్ కూడా ఎత్తేసాడు పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ అన్ని ఎత్తేసాడు కానీ బాబు గారు ఆలోచన ఏంటి ఏ వర్గానికి చెందిన పిల్లోడైనా బాగా చదవాలి ప్రత్యేకంగా బడుగుబలిన వర్గాలు చెందిన పిల్లోడు బాగా చదవాలి ఐటీలో లో ఉద్యోగాలు రావాలి రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచానే శాసించాలి అలాంటి కుర్రలు తయారు చేయాలనేది బాబు గారు ఆలోచన దానికి ఉదాహరణ హైదరాబాద్ సైబరాబాద్ అనే ఆనాడు ఒక ఇత్తనం వేశారు ఆనాడులో రాజకీయాల్లో ఉన్న పెద్దలు ఏమన్నారు కంప్యూటర్ తిండి పెడుతుందా అన్నారు ఇప్పుడు అదే కంప్యూటర్ కదా లక్షలాది కాదు పదే లక్షల మంది తెలుగు వాళ్ళకి తిండి పెడుతుంది అది బాబు గారు సో మీరన్నారే ప్రిజనరీకి విజనరీకి ఇది తేడా జగన్ ఒక ప్రిజనరీ ఆయన ఆలోచన ఫ్యాక్షనిస్ట్ బాబు గారు ఒక విజనరీ ముందు చూపునవి ఆయన ఏంటంటే మన పిల్లలు బాగా చదవాలి పైకి రావాలి ఆర్థికంగా స్వాతంత్రం రావాలి వాళ్ళ కుటుంబం మొత్తం పోషించాలనేది బాబు గారు ఆలోచన సో ఏదో ఇచ్చాము బోట్లు ఇచ్చాము డీజల్ పెట్రోల్ డీజిల్ డిస్కౌంట్లు ఇచ్చాము లేదా వేట నిషేధం ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చాము అక్కడతో ఆగం అది నేను చెప్పదలుసు కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తాం టెక్నాలజీతో అనుసంధానం చేయాలి ఎక్కడైతే చేపలు ఎక్కువ పడతాయో అనేది జీపీఎస్ ద్వారా ఇప్పుడు తెలిసిన మెరుగైన అవకాశాలు వచ్చినాయి ఆ టెక్నాలజీతో అనుసంధానం చేద్దాం ఒక సొసైటీ ఫామ్ చేద్దాం స్టీమర్లతో చేయొచ్చు టెక్నాలజీ మెరుగైన టెక్నాలజీ తీసుకొస్తే మీకు కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి మెరుగైన అవకాశం మత్స్యకారులకి మేము అందజేస్తాం అది మా లక్ష్యం బాబు గారు చెప్పిన దానికి చాలా మంది ఎగతాలు చేస్తారండి వాళ్ళకి అవగాహన ఉండదు బాబు గారు మొన్న ఒక మాట అన్నారు పేదవాడిని నేను ధనవంతుడు చేస్తాను పోర్ టు రిచ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే పోర్ టు రిచ్ పేదవాడిని ధనవంతుడు చేస్తాను అది ఆల్రెడీ చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది మన పిల్లలు ఈ రోజు ఐటీ లో ఉన్నారు బాగా పని చేస్తున్నారు లక్షల్లో సంపాదిస్తున్నారు ఆల్రెడీ చేసి చూపించారు కానీ అదే మన రాష్ట్రంలో చేద్దాం ఉంటున్నాయి సార్ పరిశ్రమలు తీసుకొద్దాం మన పిల్లలకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడం వాళ్ళని శాశ్వతంగా ఆ కుటుంబాల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది